నమస్తే మా పేరు ఏ సురేంద్రనాయుడు మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయమ చేసినటువంటి అనుభవ ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి మాకు అనువంశంగానే సంప్రాప్తమైనది తరతరాల నుంచి వచ్చే ఈ విద్యకు ఆధారాలుగా మా వద్ద అనేక తాళపత్ర గ్రంథాలు పొందుపరిచాం మరియు ఆధునిక పద్ధతిని అనుసరించడం కోసం అనేక గ్రంథాలను విశ్లేషించి కొంతమంది గురు వర్ద్య వర్యలను సందర్శించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనుభవాలు తెలుసుకున్న తర్వాత ఆ వైద్యాన్ని మేము ప్రారంభించి అనేక మందికి నయం చేసినటువంటి అనుభవాలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇటువంటి అనుభవంలో ఈరోజు మీకు తెలియజేసే అనుభవం ఏంటంటే అతి భయంకరమైనటువంటి వ్యాధి వస్తే పాదు దీనికి మందే లేదు సావే శరణం అనేది చెప్తూ ఉంటారు అయితే అటువంటి వ్యాధి పేరే హెచ్ఐవి ఈ హెచ్ఐవికి మన ప్రకృతిలో అనేక మందులు ఉన్నాయి అయితే చాలామంది ఏమనుకుంటారంటే ప్రకృతిలో మందులు లేవు ఆ మందులు మనకు ఇంకా మరణమే శరణం అన్నట్టుగా బాధపడే వాళ్ళకు మేము మీకు తెలియచేసే అద్భుతమైనటువంటి ఒక మెడిసిన్ ఏంటంటే ఇక్కడ చూడండి ఈ మొక్క కొండ ప్రాంతాలలో బండ్ల కింద రాళ్ళ కింద దొరికేటటువంటి మొక్క ఇది ఒక విధమైనటువంటి మొక్క ఇది శుద్ధీకరణ చాలా ఇంపార్టెంటు శుద్ధి లేనది ఎవరు కూడా ఉపయోగించరాదు ఇది తెలుసుకోండి ఫస్ట్ ఇది ఒక విధమైనటువంటి నేల గన్నేరు అంటాం అంటే అంత విషపూరితం కాకపోయినా దీన్ని ఈ నేల గన్నేరు మన శుద్ధి చేసుకునే తీరాల లేదు అంటే కడుపులో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది భేదులు వాంతులు అయ్యే అవకాశం ఉంటాయి ఇంకా ప్రాణానికి అయితే ఏం తొందర ఉండదు కానీ ఇటువంటివి జరగకూడదు కనుక ఈ మందు సంపూర్ణంగా మన శరీరంలో చేరి మన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యను పూర్తిగా తగ్గించేయాలంటే ఇది మన శరీరానికి ఫస్ట్ ఒంటికి వంటలు అంటే శరీరానికి అడ్జస్ట్ కావాలి కాబట్టి కంపల్సరిగా శుద్ధీకరణం అనేది ప్రధానమైన విషయం దీన్ని శుద్ధి చేసి నీడన వెండించుకొని ఇది అష్ట శుద్ధి చేసుకోవాలి ఎలాంటి నీడన వెండించిన తర్వాత ఈ యొక్క ఆకు పాలు పోసి ఆ పైన ఈ ఆకులు పొడి వేసి ఉడకబెట్టాలి ఆ ఆవిరికి ఇది శుద్ధి జరుగుతుంది మరొక పూట నిమ్మరసం ఈ నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఆ నిమ్మరసంలో బావన అంటే నానబెట్టిన తర్వాత ఎండించి శుద్ధి చేసుకోవాలి మరి మూడో శుద్ధి ఖచ్చితంగా సున్నపు తేట నీళ్ళు అంటే సున్నాన్ని ఇరగబోసిన తర్వాత పైన తేటగా మంచి నీళ్ళ వలె తేలి ఉంటాయి ఆ నీళ్ళల్లో ఒక రాత్రి అంతా నానబెట్టి శుభ్రంగా ఎండబెట్టుకున్నట్లయితే సంపూర్ణమైనటువంటి విరుగుడు వస్తుంది ఈ యొక్క చూర్ణము గరిక కషాయం మామూలుగా పొలాల్లో ఉన్నటువంటి గరిక ఈ పంట పొలాల్లో ఉన్నటువంటి గణాలపైన ప్రతి ఒక్కరికి తెలుసు గరిక ఈ గరిక మామూలుగా వినాయక స్వామి దేవస్థానంలో గుళ్ళో కూడా ఆ యొక్క కట్ట తీసి వినాయకుడి ముందు ఉంచుతూ ఉంటారు ఇది శాస్త్రీయంగా ఎంతో వైజ్ఞానికంగా ఉండేటువంటి ఆయుర్వేదంలో ఇది దీనికి ప్రాణాదిత ఉన్నది ఈ యొక్క ప్రత్యేకత అనేది వచ్చింది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఇది ఎన్నో వ్యాధులను నయం చేసేగల శక్తివంతమైనది ఈ యొక్క గరికి అందుకే పూర్వకాలంలో తెగే టైం వస్తే గరిక పోస్తూ పోతుంది అంటారు కానీ నిజంగా పోయే టైం వస్తే కాదు వాడితేనే గరికతో పోతుంది అని మాత్రం చెప్పాలా ఈ రోజుల్లో ఇది నా అనుభవం ఎక్స్పీరియన్స్ ఈ యొక్క గరికిని చిన్న చిన్నగా కొత్తిమీర కట్ చేసినట్టు కట్ చేసి ఒక జారిలో వేసి ఒక టీ గ్లాస్లో నీళ్ళు పోసి బాగా గ్రైండ్ చేసి పిండుకునేట్లయితే రసాన్ని ప్రతిరోజు ఖాళీ కడుపు ఉదర ఉదరం ఖాళీగా ఉన్నప్పుడు సేవిస్తూ రావాలి దీంతోపాటు మనకు ప్రకృతిలో ప్రసాదించినటువంటి బిల్వ పత్రి శివాలయాల్లో ఇంతంత పెద్ద కాయలు కాస్తుంది వృక్షం చాలా పెద్దదిగా ఉంటుంది అర్చనలకు యాకు వాడతారు దీన్ని ఏక బిల్వం శివార్పణం అంటూ మన పూజారులు కూడా చేస్తారు ఈ యొక్క విలువ పత్రిల్లో ఇంత భయంకరమైనటువంటి వ్యాధిని నయం చేయగల శక్తివంతమైన ఒక ఇది ఉంది అంటే ఆశ్చర్యపడవలసిన అవసరమే లేదు అంత పెద్ద గొప్ప మూలిక ఇది కాబట్టి ఆ యొక్క ఇది కూడా తెచ్చుకొని కషాయంగా కాంచుకోండి ప్రతిరోజు కూడా ఒక ఇరవై ఒక దళం వేసి కషాయంగా కాసి తీసుకుంటూ రాండి దీంతో పాటు రక్త శుద్ధికి మన దగ్గర అనేక భస్మాలతో సిద్ధ వైద్యంలో ఇటువంటి రోగాలకు అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం ఉంది ఎంతో దీర్ఘకాలంగా వేధించి మందులు లేవి లక్షలు ఖర్చు పెట్టిన జీవితం వెళ్ళిపోతుందన్న వ్యాధులకు కూడా సిద్ధ వైద్యము చాలా అద్భుతమైనటువంటి వైద్యం ఈ సిద్ధ వైద్యములు మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యంగా ఏంటంటే కొన్ని రకాల సింధూరాలు ఉన్నాయి కొన్ని రకాల భస్మాలు ఉన్నాయి కొన్ని రకాల సున్నాలు ఉన్నాయి ఇప్పుడు మీకు నేను చెప్పబోయేది సవీరం సున్నంగా తెచ్చుకోవాలి ఎందుకంటే ఇవన్నీ చెప్పాలన్నా బాధకరమే ఎందుకు అంటే ఇవి శుద్ధులు చాలా గొప్పది అది సామాన్యమైన శుద్ధి చేయడానికి అంత ఈజీ కాదు ఇది పెద్ద అనుభవజ్ఞులుగా ఉండాలా పుట ప్రక్రియలు తెచ్చు తెలిసి ఉండాలా అటువంటి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క విద్య మీకు చేయగలుగుతారు అటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఇటువంటివి మీకు సేకరించుకోగలిగితే సేకరించుకొని ఈ యొక్క కొన్ని చూర్ణాలు మూలికా చూర్ణాలు ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ యొక్క చూర్ణంలో కలిపి కానీ త్వరగా మీరు తేనెలో రంగలించుకుంటూ తీసుకుంటూ మరి రక్తశుద్ధి జరుగుతుంది గంధక పుష్పాన్ని కూడా దీంట్లో వాడుకోవచ్చు మరియు ఇలా కాకుండా భస్మము వంగ భస్మం కూడా వాడుకోవచ్చు పేరు లేని వ్యాధినైనా నయమి చేయగల ఏకైక అద్భుతమైనటువంటి స్వర్ణము అస్పగంధ అదే పెన్నేరి గడ్డ ఆ యొక్క ఏడు ఏడుసార్లు పాలల్లో శుద్ధి చేసి ఎందుకు అంటే వాళ్ళు నిశక్తులు అయిపోయి ఉంటారు శక్తిహీనులు ఉంటారు వాళ్ళల్లో రక్తం సరైనటువంటి ఉత్పత్తి ఉండదు కాబట్టి ఈ వైరస్ రోడ్డు కూడా బాగా పెరిగిపోయి అనారోగ్యం పాలైపోయి అనేక రకరకాల వ్యాధులు వీళ్ళను వేధిస్తూ ఉంటాయి కాబట్టి ఈ సమస్యలకన్నిటి కూడా చెక్కు పెట్టాలంటే ఇటువంటివి తీసుకొని సరైన మోతాదు చాలా ఇంపార్టెంట్ మోతాదు అనేది వాళ్ళ వాళ్ళ శరీర తత్వం బట్టి వాళ్ళ ఏజును బట్టి వైద్యుని సలహా మేరకు మాత్రమే మీరు తీసుకోవాలి కాబట్టి ఇటువంటి సమస్య ఉన్నవాళ్ళు సొంత ప్రయోగాలు దయచేసి ఎవరు కూడా చేయొద్దని మీకు నేను నమస్కరించి చెప్తున్నాను ఎందుకంటే ఏదైనా హానికరం చేసుకుంటే ఇబ్బంది అవుతుంది నేరుగా వచ్చి ఎందుకంటే చాలామంది వ్యాధితో బాధపడే వాళ్ళు కూడా ఇంకొకరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు కారణం ఏంటంటే ఎక్కడ మన మనకి ఇలాంటి సమస్య ఉందని పది మందికి తెలుస్తుందో అని బాధపడరు అది బాధపడాల్సిన అవసరం లేదు ఎవరికి ఇక్కడ చెప్పం కూడా నేరుగా మమ్మల్ని సందర్శించి మీ యొక్క సమస్యను మాకు వివరించుకొని ఎందుకంటే ఇది మీతో పోయేది కాదండి మీ వల్ల ఏదో ఒక రూపంలో ఇప్పుడు ఏలు దిగింది ఏదైనా ఆ రక్తం మీకు వంటి ఏదో వాళ్ళకి ఏదైనా ఇచ్చినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వేసినటువంటి ఏదైనా సందర్భాల్లో ఇంజెక్షన్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది భార్యాభర్తలు కలయిక వల్ల వచ్చేటువంటి ఎందుకంటే పరాశ్రియ ఎయిడ్స్ ఉన్నటువంటి వాళ్ళ సంభోగం వల్ల వచ్చేటివి ఉంటాయి ఇది కేవలము తప్పు చేస్తేనే వస్తుంది అనుకోకుండా అటువంటి వాళ్ళని అసభ్యపడకుండా వాళ్ళ ప్రేమతో అనురాగంతో వాళ్ళ పైన ఉన్నటువంటి ఒక మనస్ మంచి మనస్తత్వం వాళ్ళ పైన చూపించి వైద్యం చేసినట్లయితే కంపల్సరీగా వాళ్ళకు వ్యాధి నయమవుతుంది మనోధైర్యమే వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ ఆ మనోధైర్యం కోల్పోయిన వాళ్ళకు వ్యాధి తీవ్రత పెరుగు పెరుగుతూ వాళ్ళకు గతించిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇది ఎంత భయంకరమైనప్పటికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్రకృతిలో మనకు అనేక మూలికలు భగవంతుడు ముందుగానే సృష్టించాడు వ్యాధి ఉండేటప్పుడు ఖచ్చితంగా మందు ఉంది అది తెలియక లేదని చెప్పొచ్చినే కానీ ఖచ్చితంగా మందు అవుతే ఆయుర్వేదంలో హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇది మా యొక్క అనుభవం ఎంతోమందికి ఇచ్చిన అనుభవం అని మీకు తెలియజేయడం జరిగింది నేరుగా కూడా మా మమ్మల్ని సందర్శించి మా వద్ద స్క్రూలో తోన్నటువంటి నెంబర్కు ఫోన్ చేసుకొని మమ్మల్ని కలిసి దానికి ఉన్నటువంటి సమస్యకు పూర్తి పరిష్కారం నేను చూపించగలదని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనం సుఖినోభవంతు నమస్తే ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి